ఈ రోజు హైదరాబాద్ ముంబై జట్ల మధ్య మంగళవారం చివరి ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలిస్తేనే ప్లే-ఆఫ్స్ కు వెళ్తుంది, లేదంటే ఇంటికి వెళ్తుంది. ఇక ఈ మ్యాచ్ గెలవకపోయినా పాయింట్స్ పట్టికలో ముంబై టాప్ 1 పొజిషన్ లోనే ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి బెంచ్ లో ఉన్న ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వాలి అని భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా ముంబై తుది జట్టులో 3 మార్పులు చేస్తోంది. ట్రెంట్ బోల్ట్ కు విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్లగన్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక ప్లే-ఆఫ్స్ కు సిద్ధం కావాలి అనే ఉద్దేశంతో బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ ధావల్ కులకర్ణిని తీసుకోనున్నారు. ఈ సీజన్ లో అద్భుత ఫామ్ లో ఉన్న డికాక్ ను పక్కన పెట్టి మరో టాప్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ క్రిస్ లిన్ తుది జట్టులోకి రానున్నాడు. ఈ 3 మార్పులతో ముంబై బరిలోకి దిగుతోంది. మరి ఈ మ్యాచ్ లో బలమైన ముంబైని ఓడించి హైదరాబాద్ జట్టు ప్లే-ఆఫ్స్ లోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.